हेलो फ्रेंड्स, वेलकम बैक टू एमी रेसिपीज एंड व्लॉग्स। मी मुंदुकी ओक कोत्त वेरैटी फ्राई रेसिपी तो वच्चानु। तोंडकाय फ्राई, इदी वैट राइस तो रसम अन्नम तो पेरगन्नम तो चाला बागुंटुंदी। मुंदुगा तोंडकायनी बागा वाटर लो वाश चेसुकोनी इला वीडियोलो चूपिंचिनट्ला राउंड गा कट चेसुकोवाली। नॉन स्टिक पैन तीसुकोनी पैन वेडयाक ऑयल वेसी आवालु जीलकर्र शनगपप्पु मिनपप्पु वेसी बागा फ्राई चेयाली। ई कूरगायनी रेंडु रकालुगा पिलुस्तारु, तोंडकायी दोंडकायी अनी, मा साइड तोंडकायी अनी पिलुस्तारु। सो ई वीडियोलो नेनु तोंडकायी अनी मेंशन चेसानु। इवन्नी फ्राई अय्याक करी लीव्स ओक रेंडु रेड चिल्लीस वेसी फ्राई चेयाली। तर्वात తొండకాయలు రౌండ్గా కట్ చేసినవి వేసి ఫ్రై చేయాలి। తొండకాయ ఫ్రై అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది, అరౌండ్ 8 టు 10 మినిట్స్ టైం పడుతుంది। కావాలి అంటే ఒక లిడ్డిని క్లోజ్ చేయండి, తొందరగా ఫ్రై అవుతుంది। కొద్దిగా పసుపు వేసి మిక్స్ చేయాలి। తొండకాయ ఫ్రై అవడానికి టైం పడుతుంది, సో ఈ టైంలో మేము దీనికి కావాల్సిన కారం పొడిని రెడీ చేసుకుందాం। మిక్సీ జార్ లోకి కారానికి తగినంత ఎండు మిర్చి, 4-5 వెల్లుల్లి పాయలు, కొద్దిగా ఎండు కొబ్బరి, 1/2 కప్ అంత పుట్నాల పప్పు, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి। అప్పుడప్పుడు తొండకాయని కలిపెడతా ఉండండి। ఇలా వీడియోలో చూపించినట్లా పౌడర్ లాగా ఉండాలి, వాటర్ యాడ్ చేయకూడదు। ఇప్పుడు తొండకాయ మగ్గింద చూద్దాం। చూడండి, ఒక 8 టు 10 మినిట్స్ అయ్యింది నేను పెట్టి। మీరు అప్పుడప్పుడు మిక్స్ చేస్తానండి తొండకాయని। సో తొండకాయ మగ్గాక కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది, ప్లస్ సాఫ్ట్ అవుతుంది తొండకాయ। సో అది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్ అయ్యింది అంటే మీరు అప్పుడు పౌడర్ వేసి, ఈ మిక్సీ జార్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। 2-3 మినిట్స్ బాగా మిక్స్ చేయాలి పౌడర్ వేసాక। తొండకాయ ఫ్రై రెడీ। చూశారు కదండి, తొండకాయ ఫ్రై చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు। కొద్దిగా టైం పడుతుంది తొండకాయ ఫ్రై అవడానికి, బట్ చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మాకి కామెంట్ బాక్స్లో రాయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।